వెల్కమ్ బ్యాక్. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అంతకుముందు కేంద్ర మంత్రివర్గం లాంఛనప్రాయంగా బడ్జెట్ను ఆమోదం తెలిపింది. ఇక 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన నిన్నంతా కూడా ప్రతిపాదనలు తెలిపారు. మహిళలు రైతుల సంక్షేమం లక్ష్యంగా బడ్జెట్ రూపొందించినందుకు ప్రధాని మోదీ అరుణ్ జైట్లీని ప్రశంసిస్తూ ఇది ఒక కలల బడ్జెట్గా అభివర్ణిస్తే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం కొత్తదనం ఏమీ లేని కలగూర గుంపుగా పేర్కొన్నారు. అసలు బడ్జెట్ ఎంత బాగుంది, తెలుగు రాష్ట్రాలు ఎంత సంతృప్తి చెందాయి అన్నది ఈ రోజు మనం ప్రధానంగా చర్చిస్తాం. ఈ చర్చలో మనతో పాటు పాల్గొంటానుకున్నారు శ్రీ పాతూరు సుధాకర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వారు, అలానే శ్రీ ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, తెలంగాణ టీడీపీ రైతు సంఘం అధ్యక్షులు వారు, అలానే శ్రీ రవిచంద్రారెడ్డి గారు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వారు. ముందుగా సుధాకర్ రెడ్డి గారు చెప్పండి, బడ్జెట్ ఎంత సంతృప్తికరంగా ఉంది, తెలుగు రాష్ట్రాలు ఎంతవరకు సంతృప్తితో ఉన్నాయి? అంటే మొదలు బ్రాడ్గా జైట్లీ ప్రవేశపెట్టినటువంటి ఒక బడ్జెట్ దేశానికి ఏ విధంగా ఉన్నది అనేటువంటిది మాట్లాడు. రైట్. తర్వాత మన తెలుగు రాష్ట్రాలకు ఎట్లా వచ్చింది అనేటువంటి దాని మీద చర్చ చేస్తే తప్పకుండా. జై జవాన్ జై కిసాన్ అనేటువంటి ఒక నినాదం మళ్ళా జైట్లీ గారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ద్వారానే మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఎందుకంటే రైతాంగానికి ఇన్ని రోజుల నుంచి కరువు కాటకాలతో ఉన్నటువంటి ఒక రైతాంగం, ఇటు రైతు కూలీలు కానీ రైతులకు కానీ కొంత ఆశాజనకంగా ఉండేటువంటి రీతిగా బడ్జెట్ ఉన్నది. ఓకే. ఎందుకంటే వ్యవసాయ రంగంలో గతంలో ఉన్నటువంటి ఒక వ్యవసాయ ఉత్పత్తులకు కానీ గిట్టుబాటు ధరలకు కానీ ఆ విధంగా ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి రీతిగా బడ్జెట్లో కొన్ని అంశాలు ప్రస్తావించడం ఎంతో సంతోషదాయకమైనటువంటి ఒక విషయం. ఓకే. రెండవది ఏమిటంటే ఇవాళ రక్షణ రంగానికి అదేవిధంగా భద్రత కొరకు కూడా కొంత నిధులు ఎక్కువగా చేసినారు కాబట్టి దానికి అంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కొనబడుతుంది. రెండవది ఇలా రోడ్లు విషయంలో, ఎందుకొరకంటే మనకందరికీ తెలుసు మన జాతి యొక్క సంస్కృతి అభివృద్ధి కావాలంటే రోడ్లు ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఒక రోడ్ల అభివృద్ధికి కూడా ఎక్కువగా నిధులు మంజూరు చేసినట్టుగా కూడా దీంట్లో. ఇక మూడో అంశానికి వస్తే మౌలిక అంశాలు ఏవైతున్నాయో మరి మొదటి నుంచి కూడా స్టార్టప్, ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఒక పరిశ్రమలు ఎక్కువగా వచ్చినట్టయితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనేటువంటి ఒక దృక్పథంతో ఆ విధంగా మౌలిక రంగానికి కూడా కొన్ని నిధులు ఎక్కువగా మంజూరు చేసినట్టుగా మనం చూస్తున్నాం. విద్య విషయంకి వస్తే గత 2 బడ్జెట్లో మనం చూస్తే సర్వశిక్షాభియాన్ కానీ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ కానీ దానికి సరి అయినటువంటి ఒక నిధులు కేటాయింపు జరగలే. కాబట్టి 3వ బడ్జెట్లో దీంట్లో మాత్రం మనకు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. సర్వశిక్షాభియాన్కి కొంత నిధులు ఎక్కువ ఇచ్చినట్టుగా, అదేవిధంగా నవోదయ పాఠశాలలు 62 పాఠశాలలు ప్రారంభిస్తున్నట్టుగా, మన దగ్గరకు వచ్చినట్టయితే ఐఐటీకి సంబంధించి 20 కోట్లు విడుదల చేసినట్టుగా కూడా మనకు కనబడుతుంది. ఓకే. ఇవే కాకుండా మనకు జనరల్గా ఉండేటువంటి ఒక అంశానికి వస్తే మాత్రం మహిళలకు ఎక్కువగా కొంత కొట్టొచ్చినట్టుగా కనబడ్డది. ఓకే. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక జనాలకు, ఎందుకంటే ఎక్కువగా అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికలు కాబట్టి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామీణ జనాన్ని ఆకర్షించేటువంటి రీతిగా కొద్దిగా ప్రయత్నం అయితే చేసిండు. ఎన్నికల కోసం ఎన్నికల కొరకే చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే 4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలు లేకపోతే ఇదివరకే చాలా విమర్శలు వస్తున్నాయి, సూటు బూటు ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి అనేటువంటి ఒక విమర్శ వస్తుంది కాబట్టి దాన్ని అధిగమించేటట్టుగా కొద్దిగా గ్రామీణ ప్రాంతాలతో కొద్దిగా ఊరట కలిగేటట్టుగా మొత్తం అధిగమించినట్టు ఉంటుంది కాబట్టి ఆ విధమైన అమలు చేసినప్పుడు అధిగమించినట్టుగా. ఎందుకంటే మనం గతంలో చూసినట్టయితే ఇదంతా అంకెల గ్యారెంటీ ఉంటుంది తప్ప బడ్జెట్కి అనుగుణ్యంగా కేటాయింపులు జరగాలి. ఆ కేటాయింపులలో జరగలేవు. మనం 1000 కోట్లు అంటే 300-200 కోట్లు కూడా జరిగేటువంటి ఒక పరిస్థితి లేనటువంటి ఒక పరిస్థితి. తెలుగు రాష్ట్రానికి వస్తే ప్రత్యేకంగా మా తెలంగాణకు అయితే ఒరిగింది అయితే ఏం లేదు. ఎందుకంటే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు, ప్రత్యేకంగా ఇలా వైద్య రంగానికి ఇన్ని నిధులు కేటాయించినప్పటికి కూడా దాంట్లో తెలంగాణకు పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక ఎయిమ్స్ అనేది అవుతున్నదో ఆ ఎయిమ్స్కి ఇస్తాము అనేటువంటి ఒక మాట చెప్పిన కానీ ఇంతవరకు దీంట్లో బడ్జెట్లో మాత్రం ఆ ఊసే లేకుంటూ ఉండేటువంటి ఒక పరిస్థితి. అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం అనేటువంటి ఒక మాట చెప్పినా, అంటే స్టార్ట్ చేస్తామనేటువంటి ఒక మాట చెప్పినందుకు కొంత సంతృప్తి పడ్డా, కానీ కేవలం 1 కోటి రూపాయలతోటి విశ్వవిద్యాలయం అవుతుందండి ఇవాళ రేపు. కాబట్టి ఆ 1 కోటి రూపాయలతోటి మాత్రం విశ్వవిద్యాలయానికి నిధులు వచ్చినట్టుగా మేము మాత్రం భావిస్తలేము. కాబట్టి అదేవిధంగా ఇవాళ మేము ప్రాణహిత చెవల జాతీయ ప్రాజెక్ట్ కావాలని కోరుతూ వచ్చినాం, దానికి కూడా నిధులు ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా స్పష్టంగా లేదు. కాబట్టి పారిశ్రామిక రంగానికి కొద్దిగా ఊతం ఇచ్చేటట్టుగా
కొంత నిధులు కేటాయిస్తున్నాం అనేటువంటి ఒక మాట ఇచ్చాను కాబట్టి మా హైదరాబాద్కు సంబంధించినంత వరకు కొంత నిధులు వస్తాయనేటువంటి ఒక ఆశ మాత్రం ఉన్నది. కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ రంగానికి సంబంధించిన పెద్దలు మా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. మా తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఇంతకన్నా ఒరిగింది మాత్రం ఇవ్వలేదు. కేవలం ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరుగుతాయో ఆ ఎన్నికల రాష్ట్రాలలో ఏదైతే అవసరం ఉన్నదో ఆ అవసరానికి అనుగుణ్యంగా ఉండేటువంటి రైతులకి సాయం చేకూర్చేలా నాలుగు రాష్ట్రాల కోసం ఎందుకు చేస్తారండి? నాలుగు రాష్ట్రాల కోసం 29 రాష్ట్రాల్లోని వారు ఈ ప్రతిపాదనలన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ప్రాక్టికల్ గా? కాదు, ఎందుకొరకు అంటే విమర్శ వస్తుందంటే సూటు బూటు ప్రధానమంత్రి అని విమర్శ చేసేది కూడా విమర్శ ఒక పార్టీ విమర్శ వస్తుంది కాబట్టి ఆ విమర్శను దృష్టిలో పెట్టుకునే ప్రధానమంత్రి గారి సూచనకు అనుగుణ్యంగా జెట్లీ ఈ బడ్జెట్ ను ప్రతిపాదించారు. ఏ కారణంతో చేసినా ఇది ఖచ్చితంగా స్వాగతించుకుంటాం. రైట్, ప్రతాప్ రెడ్డి గారు చెప్పండి, అంటే ఖచ్చితంగా స్వాగతించాల్సిన అవసరం అయితే ఉందంటున్నారు సుధాకర్ రెడ్డి గారు, కానీ తెలుగు రాష్ట్రాలకి ఎంతవరకు న్యాయం జరిగింది అన్నది మీ అభిప్రాయం? అంటే వాస్తవం చెప్పాలంటే ఇవాళ చాలా సంవత్సరాలుగా పల్లెలు పట్టుకొమ్మలు కావాలని చెప్పి మన గాంధీ గారి ఆశయం గ్రామరాజ్యాలే రామరాజ్యం అయిన రోజు భారతదేశం వెళ్ళి విరుస్తుంది అని చెప్పి మాట్లాడినటువంటి గాంధీ మహాత్ముడు ఆశయాలు అవి. ఇవాళ పల్లెలన్నీ కూడా రూరల్ డెవలప్మెంట్ కింద బడ్జెట్ వచ్చినట్టుగా, రైతుల సంక్షేమం కోసం వచ్చినట్టుగా, గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ చేసుకోవడానికి వచ్చినట్లుగా ఓవరాల్గా తీసుకుంటే గ్రామీణ ప్రాంతాలలో అంటే ప్రతి ఊరికి పేదవాడికి ఇల్లు కట్టాలనేటువంటి లక్ష్యంతో అంటే పల్లెటూళ్ళల్లో పెంకుటిల్లు లేకుండా గ్రామాల నిర్మాణం జరగాలి, గ్రామీణ అభివృద్ధి జరగాలి, రైతుల సంక్షేమంగా ఉండాలి. ఓవరాల్గా బడ్జెట్ భారతదేశం మొత్తాన్ని కూడా చూసుకుంటే 80% పీపుల్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి ఆ 80% ప్రజలు కూడా ఆమోదయోగ్యంగా ఉన్నట్లుగా కనిపించింది. ప్రతాప్ రెడ్డి గారు, ఇంకా 80% ఉందంటారా? ఆ 80% నుంచి 60-65% ఎప్పుడూ వెళ్ళిపోయింది. గ్రామాలలో ఇవాళ ఎంతమంది మనం హైదరాబాద్లో ఉన్నప్పటికీ, హైదరాబాద్లో సెటిల్ అయిపోయినప్పటికీ గ్రామాలలో వ్యవసాయం చేస్తూ ఉన్నాం, వాళ్ళ తల్లిదండ్రులు చేస్తూ ఉన్నారు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గ్రామాలలో భూములు వ్యవసాయాలు ఉన్నాయి. హైదరాబాద్ అంటే సండే వచ్చిందంటే గ్రామాలకు వెళ్ళిపోతారు, హాలిడే వచ్చిందంటే గ్రామాలకు వెళ్ళిపోతారు. వాళ్ళ వ్యవసాయ పనులు కానీ వాళ్ళకి సంబంధించిన గ్రామాల్లో ఉండే పెద్దలు కానీ ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళైనా పేరెంటలైనా గ్రామాల్లో వాళ్ళ రిలేషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. హైదరాబాద్లో ఉన్నా గ్రామాలలో ఉన్నా అనుసంధానం అంటే ఊరికొకరు కలుసుకొని ఉంటున్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలకింకే ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళ గ్రామాలలో ఉన్న ప్రజలు కూడా చాలా ఎక్స్పెక్టేషన్, ఇవాళ గ్రామాలలో మంచినీరు లేదు, ఇల్లు లేవు, రోడ్లు లేవు, శానిటేషన్ లేదు, అంటే అగ్రికల్చర్ కూడా బాగా వీక్గా ఉంది, రైతులంతా ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. రైతు రుణాల అంటే ఆ రైతులలో మొన్ననే ఒక పేపర్లో చూసిన నేను, ప్రతి రైతు కూడా 28,000 రూపాయలు అప్పుల్లో ఉన్నట్టుగా, అంటే రైతులు మొత్తం అప్పుల్లో ఉన్నటువంటి ఈ రోజులలో గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ కోసం దాదాపు 15 అంటే రైతు సంక్షేమం కోసం ఇంత పాటుపడే ప్రభుత్వం అయితే కనుక పోలవరానికి 100 కోట్లు ఇవ్వడానికి ఏ రకంగా చేస్తుంది? ఇక్కడ రెండు రకాలుగా ఆలోచించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తీసుకున్నప్పటికీ రెండు బైఫర్కేషన్ జరిగినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ అవసరం కోసం ఆ రోజు తెలంగాణ బైఫర్కేషన్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పదే పదే సమన్యాయం చేయండి, రెండు అంటే ఇద్దరు రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెద్దల్ని కూర్చుండబెట్టండి, రెండు రాష్ట్రాల్లో న్యాయం జరగాలి, అక్కడ క్యాపిటల్ సిటీ లేదు, ఇక్కడ క్యాపిటల్ సిటీ ఉంది, కొన్ని ప్రాజెక్టులు ఇక్కర్లేవు, కొన్ని ప్రాజెక్టులు అక్కర్లేవు, ఇవన్నింటి కూడా బైఫర్కేషన్ జరిగినప్పుడు పర్ఫెక్ట్గా కూర్చుండబెట్టి సెటిల్ చేయాలని చెప్పి మాట్లాడింది. అంటే విభజన చట్టమే సరిగ్గా లేదంటారా? విభజన చట్టం అనేది సరిగ్గా లేదని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రామీణ ప్రాంతాలు బాగా వెనుకబడి ఉన్నాయి. కానీ విభజన చట్టం తీసుకొచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గారు ఒక మాట, విభజన చట్టం తీసుకొచ్చినప్పుడు కూడా బీజేపీ దానికి మద్దతు తెలిపితేనే కదా ముందుకెళ్ళింది బిల్లు. అలాంటి విభజన చట్టాన్ని ఈ రోజు ముందుకు తీసుకెళ్లడంలో బీజేపీ ఎందుకు విఫలం అవుతుంది? ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో వచ్చినప్పుడు క్యాపిటల్ సిటీకి 4.5 లక్షల కోట్లు డిమాండ్ చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, పోలవరాన్ని నేషనల్ చేయాలని చెప్పి డిమాండ్ చేసిండు. క్యాపిటల్ సిటీకి అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పేసిండు. ఓకే, అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు అన్ని తర్వాత మాదే గవర్నమెంట్ వస్తుంది, మేము ఎసులుబాటు కల్పించుకుంటామన్నటువంటి రాజకీయ దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీని వీక్ చేయాలన్న లక్ష్యంతో ఆ రోజు రూపకల్పన జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్పింది, తెలంగాణ ఇవ్వండి, హైదరాబాద్తో కలిసినటువంటి తెలంగాణ ఇవ్వాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని అంగులతో కూలుకున్నటువంటి
అంటే అక్కడ క్యాపిటల్ సిటీ ఏర్పాటు చేసుకోవడానికి, ప్రాజెక్టులు కట్టుకోవడానికి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి, సాఫ్ట్వేర్ తెచ్చుకోవడానికి. సరే అంటే గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ చేయలేదన్నమాట పక్కన పెడితే, ఇప్పుడు మీ ప్రభుత్వం ఏముంది అంటే బీజేపీ ప్రభుత్వం అంటాం కూడా కాదు, మీరు ప్రభుత్వంలో ఒక భాగంలో కేంద్ర మంత్రులు ఉన్నారు టీడీపీ తరపు నుంచి. అటువంటిప్పుడు మీరు ప్రభుత్వం తరపున మీ రాష్ట్రానికి ఏం తీసుకోగలిగారు అన్న ప్రశ్న ప్రజలు అక్కడ అడగట్లేదా? అక్కడ ప్రజలు తప్పకుండా ఆడుతారు. ప్రజలు కూడా పూర్తిగా తెలుసు, ఎందుకంటే బీజేపీలో తెలుగుదేశం పార్టీ బయటకు వెళ్ళినా ఏం చేయలేదు, అక్కడే ఉన్నా కూడా ఏం చేయలేదు. బీజేపీ పార్టీకి సరైన సబ్స్టెంట్ మెజారిటీ ఉంది కాబట్టి మోడీ గారు ఏది ఏ నిర్ణయం చేసినా దానికి చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే ఇలా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గట్టిగా మాట్లాడి మందలించి బయటకు వెళ్ళి సాధించేది ఏం లేదు. అక్కడే ఉండి రవిచంద్రారెడ్డి గారు ప్రభుత్వంలో భాగం అయినా కాకపోయినా పెద్దగా చేసేది ఏమీ లేదు అంటున్నారు ప్రతాప్ రెడ్డి గారు. జైట్లీ గారు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ చెప్పేది చాలా ఉండాలి, చేసేది ఏమీ ఉండాల్సిన అవసరం లేదు అన్న ఒక్క మాట మీద నడిచింది. ఎందుకంటే నిన్న బడ్జెట్ చదవడం మొదలుపెట్టిన మరుక్షణం మనం గమనించింది ఏంటంటే, వ్యవసాయం మీద అత్యంత ప్రేమ కలిగిన బడ్జెట్ లాగా దాన్ని ప్రొజెక్ట్ చేసే రూపకల్పన అయితే జరిగింది. కాదంటారా? కానే కాదు. ఎలాగంటే ముఖ్యంగా గత 2 సంవత్సరాల్లో మనం చూసినట్టయితే బీజేపీ ప్రభుత్వం సూట్ బూట్ కా సర్కార్ అని ఏదైతే నినాదం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, రైతులకు పూర్తిగా వ్యతిరేకం అని చెప్పి 3 సార్లు ఆర్డినెన్స్ తెచ్చి వాళ్ళ భూములు లాక్కునే కార్యక్రమం అయితే ఏదైతే పెట్టిందో, దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు పాదయాత్రలు చేస్తూ 2 సార్లు కిసాన్ ర్యాలీలు పెట్టిన తర్వాత మాత్రమే ఆ ఆర్డినెన్స్ను 3వ సారి గతి లేక ఉపసంహరించుకున్నారు. దాంతో వాళ్ళ మీద పడ్డ ముద్ర, వీళ్ళు రైతు వ్యతిరేకులు అనే ముద్ర పడింది. రైతు వ్యతిరేక ముద్ర ఏదైతే పడిందో, ఆ రైతు వ్యతిరేక ముద్రని తొలగించుకునే కార్యక్రమంలో ఎలాగైనా రైతులకు అనుకూలంగా కాకపోతే ఇబ్బంది పడతాము, సూట్ బూట్కా సర్కార్ అనే మాటని తొలగించుకోవాలా, రైతులకు అనుకూలంగా ఉండాలంటే బడ్జెట్ స్టార్టింగ్ స్పీచ్లోనే మొదటి సెంటెన్స్ నుంచే రైతులకు అనుకూలం అనే ఒక బడ్జెట్ని ఏదో ప్రవేశపెట్టినట్టు మాయ చేశారు. ఈ మాయ చేసిన కార్యక్రమంలో వీళ్ళు చేసిందల్లా ఏం లేదు. ముఖ్యంగా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా 12 నుంచి 14% ఏదైతే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లిస్తూ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీలో ఉన్నదాన్ని ఇప్పుడు 35% నుంచి 50% వరకు సబ్సిడీని, ఇన్సూరెన్స్ ప్రీమియం సబ్సిడీని పెంచే కార్యక్రమంలో భాగంగా నిధులు కేటాయించడం జరిగింది. అదర్ దాన్ దట్ ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన ఇంకుడు గుంటలు కావచ్చు, లేకపోతే వ్యవసాయ రుణాలకు సంబంధించిన కావచ్చు, పెద్ద పెక్యులర్ పాలసీలు ఏమి వీళ్ళు తీసుకురాలేదు. ఇన్సూరెన్స్ ముఖ్యంగా ఇన్సూరెన్స్ లో రైతు వాటా ఏదైతే మొదట్లో 5 నుంచి 8% వరకు ఉండేదో, దాని చెప్పేదానికి మంచి విషయం కాదంటారా? మంచి విషయమే కావచ్చు కానీ పూర్తిగా చెప్పనియండి. ఎందుకంటే చెప్పేదానికి చేసేదానికి ఎక్కడ పొంతం లేదనే భాగంగా ఆ స్కీమ్ని ఏదైతే తీసుకొచ్చారో పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొచ్చి కేవలం 30% మాత్రమే 1 సంవత్సరం అమలు చేస్తాం, వీళ్ళకున్నదే 3 సంవత్సరాలు ఇక, 1 సంవత్సరం అమలు చేస్తాం, తర్వాత 60% పెంచుతాం, తర్వాత 90% నుంచి 100% రావడానికి ప్రయత్నిస్తాం అని చెప్పారు. కానీ ఈ ప్రయత్నించే కార్యక్రమంలో ఇంకొక 3 సంవత్సరాలు రైతు నష్టపోవాలనా? అంటే రైతుకి ఇప్పుడు వీళ్ళు చేసిన నష్టం చాలదా? అంటే రాబోయే 3 సంవత్సరాల్లో కూడా విడతల వారీగా కొన్ని ప్రాంతాల్లో రైతుల్ని అవహేళన చేయదలుచుకున్నారా? ఆ ఇన్సూరెన్స్ స్కీమ్స్కి ఇచ్చేదాన్ని మొత్తం దేశమంతా ఎందుకు అమలు చేయట్లేదు? అంతేకాకుండా కేంద్ర మంత్రులకు వాళ్ళ మీద ఉన్న బాధ్యతలు లేకుండా విపరీతమైన వ్యాఖ్యలు చేసిన సంఘటనలు మనం చూసాం, దాని గురించి కొత్తగా చర్చలకు పోవాల్సిన అవసరం లేదు. రైతుల మీద వీళ్ళకి ప్రేమ లేదన్న సంకేతాలు వాళ్ళ మంత్రుల ద్వారా వెళ్ళిందాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో ఈ బడ్జెట్ తీసుకొచ్చారు. ఇకపోతే తెలుగు ప్రజల వరకు ఒకసారి ఈ అంశం గురించి మనం లక్ష్మీనారాయణ గారు బీజేపీ నేత మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్తే. రైతు వ్యతిరేక ముద్రను పోగొట్టుకోవడానికి మాత్రమే ఈ బడ్జెట్ ఇచ్చారు, చేసేది ఒకటి చెప్పేది ఒకటి అని రవిచంద్రారెడ్డి గారు అంటున్నారు, ఎంతవరకు వాస్తవం అంటారు అది? నేను ప్రధానంగా ఒక ప్రశ్న రవిచంద్రారెడ్డి గారికి నేను అడుగుతా ఉన్నాను. సరే చెప్పండి. గత ప్రభుత్వం చేసిందేంది, ఈ ప్రభుత్వం తీసేసిందేంది? రైతు వ్యతిరేక ముద్ర మరి ఏ రకంగా అవుతుంది? రైతుల కోసం మీరు తెచ్చిన ఆర్డినెన్స్ రైతు వ్యతిరేక ముద్ర, దాని మీద మీకు ప్రజల్లోకి వెళ్ళిన సంకేతం రైతులకు వ్యతిరేకమని వెళ్ళింది, దాన్ని మీరు కవర్ చేసుకోవడం కోసమే రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియంలో సబ్సిడీ మాత్రమే పెంచారు. ఒకసారి లక్ష్మీనారాయణ గారు కంటిన్యూ చేయండి. గతంలో ఏదైతే ఇన్సూరెన్స్ అనేటువంటిది ఫార్స్ అయింది, ఇన్సూరెన్స్ అనేటువంటిది ఒక మొక్కుబడి తంత అయింది తప్ప ప్రజలకు ఎప్పుడు ఉపయోగపడలేదు. ఇప్పుడు ప్రీమియం 2% కు 1.6% కు తగ్గించింది, దానికి సంబంధించి 5,500 కోట్లు బడ్జెట్ లో ప్రీమియం పే చేసుకున్నందుకు గవర్నమెంట్ కేటాయించింది. మరి అదే రకంగా రైతులకు సమగ్రమైనటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంట చేతికొచ్చేటువంటి స్థితిలో కూడా మరి వారికి ఒక ధీమాను బీమా రూపంలో కల్పిస్తా ఉంది. 25% తక్షణమే ఇచ్చేటువంటి పరిస్థితి, డిలే లేకుండా అందరికి కూడా బీమా చేసిన వాళ్ళందరికీ కూడా
కౌలు రైతుల గురించి ఎక్కడ ప్రస్తావన లేదు సార్. కౌలు రైతుల గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. 39,000 కోట్లు రైతుకు వ్యవసాయానికి కేటాయించింది, 500 కోట్లు 5 లక్షల హెక్టార్లను మరి ఏదైతే సేంద్రియ వ్యవసాయానికి కేటాయించింది, 60,000 కోట్లు 60,000 కోట్లు నీటి యొక్క గ్రౌండ్ వాటర్ ను పెంచేందుకోసం కేటాయించింది 60,000 కోట్ల రూపాయలు. మరి రైతుకు నీటి అవసరం అవసరం గురించి రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో 87,000 కోట్లు 87,000 కోట్లు ఏదైతే నీటిని అందించేటువంటి విషయంలో ప్రాజెక్టుల కింద ప్రాజెక్టుల ద్వారా కానీ ఇతరత్రా కానీ నీటిని అందించేటువంటి విషయంలో లక్ష్యంగా పెట్టుకుంది. 70 లక్షల ఎకరాలను ఈ రూపకంగా సాగులోకి తీసుకురావడానికి, సాగునీరు అందించడానికి కేంద్రం అడుగు కట్టింది. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు చిన్న ప్రశ్న. లక్ష్మీనారాయణ గారు, 2022 కల్లా అంటే 100% అభివృద్ధి చేస్తుంది డబ్బుని అంటూ ఉన్నారు, ఆదాయాన్ని అంటూ ఉన్నారు, ఎంతవరకు ప్రాక్టికల్ గా పాసిబుల్ అండి అది? అంటే సంవత్సరానికి 14% ఆదాయం పెరగాల్సిన అవసరం కనిపిస్తోంది, అది ఎంతవరకు ప్రాక్టికల్ గా పాసిబుల్ అంటారు? ఇవాళ భూసార పరీక్షల ద్వారా ఒకటి లక్ష్మీనారాయణ గారు, కనీస మద్దతు ధరలు కూడా ఇంకా రాని పరిస్థితుల్లో ఉన్న రైతులు నిజంగా మీరు చెప్తున్నట్టు 14% అభివృద్ధి ప్రతి సంవత్సరం ఎలా సాధించగలుగుతారు? ఇవాళ రైతు యొక్క ఉత్పత్తిని పెంచేటువంటి ప్రయత్నం దేశంలో ఎక్కడైనా రైతు తనకున్నటువంటి మార్కెట్ వాల్యూ ఎక్కడుంటే, ఉత్పాదనకు తగినటువంటి గిట్టుబాటు ధర ఎక్కడుంటే అక్కడికి తీసుకునేటువంటి తీసుకెళ్లేటువంటి దానికి. అదే రకంగా ఎగుమతులు ఈ ప్రపంచంలో మనం చేసేటువంటి బీజేపీ మేనిఫెస్టోలో 100% ఖర్చు ఉంటే దానికి 50% కలిపి 150% ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం దాన్ని విత్డ్రా చేసుకుంటూ ఒక అఫిడవిట్ కోర్టుకు సబ్మిట్ చేశారు మీరు, మేము ఈ విధంగా చేయలేమని హ్యాండ్స్ అప్ అని చేతులు ఎత్తేసిన ప్రభుత్వం మీది. అంతేకాకుండా సార్, మీరు ఒకసారి సమాధానం చెప్పారు, అంచెలంచెలుగా ఆ దశకు పోతే మీకేమన్నా 20-30 ఏళ్ళు అధికారం ఇచ్చారా సార్? మీకు ఇచ్చింది 5 ఏళ్ళు, 7 సంవత్సరాలు అన్యాయం చేశారు. ప్రభుత్వానికి ఉన్నది 5 సంవత్సరాలు మాత్రమే, ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు రవిచంద్ర రెడ్డి గారు. గతంలో ఎరువులు దొరకడమే గగనం, ఇవాళ ఎరువులు ఇప్పటి ముప్పటిగా దొరుకుతున్నాయి, స్థిరమైనటువంటి ధరకు దొరుకుతున్నాయి, మరి అదే రకంగా తగ్గుతున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. సుధాకర్ రెడ్డి గారు ఒకసారి మీతో మాట్లాడుతున్నారు. లక్ష్మణ్ గారు, ఇప్పుడు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో జైట్లీ గారు ఏమన్నారంటే వచ్చే 5 సంవత్సరాల్లో 100% వృద్ధి రేటు సాధిస్తాం అని మాట్లాడారు. కాబట్టి వ్యవసాయదారులకు మాత్రం మనం అందరం రోజు ఊర్లలో చూస్తున్నాం, ఇలా టమాటా ధర ఏ విధంగా ఉన్నది చూడాలి, ఉల్లిగడ్డ ధర ఏ విధంగా ఉన్నది, అల్లం ధర ఏ విధంగా ఉన్నది, కనీసం రవాణా ఖర్చులు కూడా పరిస్థితుల్లో టమాటా అసలు దాంట్లోనే పొలంలోనే పోయి పారేసేటువంటి పరిస్థితి. మా రవిచంద్ర రెడ్డి గారితో కూడా కోరుతున్నాం ఒకటి మాత్రం, ఇన్సూరెన్స్ గతంలో 12% సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా. ఇవాళ బడ్జెట్ కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతను కేంద్రం మీద రుద్దేటువంటి ప్రయత్నం. మేము బాధ్యత రుద్దేస్తలేమే, ఉన్న విషయాన్ని ప్రశంసించడం, ఏదైతే మంచి ఉన్నదో మంచి అన్నం, చెడు ఉన్నది. గతంలో ఉల్లిగడ్డ ధర పెరిగిపోతే కేంద్ర ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత ఉండి ఆ రోజు ఎన్నికల్లో ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. మీరు ఇవాళ టమాటా ధరను మరి రైతులకు గిట్టుబాటు చేసేటువంటి బాధ్యతను మీరు విస్మరిస్తూ మాట్లాడుతున్నారు. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి సంగతిని, మీ కర్తవ్యాన్ని విస్మరిస్తూ మాట్లాడుతా ఉన్నారు. కేంద్రం డైరెక్ట్ గా గ్రామీణ ప్రాంతానికి రాష్ట్రం పరిస్థితి ఒకటి. నిన్న బడ్జెట్ లో రవిచంద్ర రెడ్డి గారు మనం అందరం కూడా ప్రశంసించవలసింది, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి ఈ ప్రీమియం ఏదైతున్నదో, ఎందుకంటే ఇన్సూరెన్స్ పథకంలో ప్రీమియం రేట్ ఏదైతున్నదో గతంలో 14%, ఇవాళ మీరు పత్తికి 14% ఉన్నటువంటిది, ఇవాళ దాన్ని 1.1 లేక 2% మార్చినామంటే
చాలా సంతోషిస్తాం. అది ఆచరణలో అమల్లో అయినట్లయితే మాత్రం సంతోషించేటువంటి అవకాశం ఉంది. కానీ ఆచరణలోకి వచ్చే వరకు మాత్రం బ్యాంకర్స్ చాలా ఇబ్బంది పెట్టారు. ఎలా జరుగుతుంది అనేది మళ్ళీ మనం మాట్లాడదాం. రవిచంద్ర రెడ్డి గారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వరకు చూసినా, సౌత్ ఇండియా వరకు చూసినా, ఎప్పుడు సౌత్ తల్లి ప్రేమే. బీజేపీ సౌత్ ఇండియాలో ఎక్కడ ఉనికి లేనందువల్ల మొట్టమొదటి నుంచి సౌత్ ఇండియా మీద వివక్ష చూపిస్తూనే ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వరకు తెలుగు ప్రజలనైతే పూర్తిగా అవహేళన చేశారు వీళ్ళు. అవహేళన చేయడంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో మీకు ప్రధానమైన అలయన్స్ గా ఉన్న తెలుగుదేశం పార్టీ చేతగానితనాన్ని మీరు హాయిగా ఎంజాయ్ చేస్తూ కావాలని దాన్ని అవహేళన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అనేక సార్లు అలయన్స్ భాగస్వామి అన్నాను. అందుకని నేను అనేది ముఖ్యంగా రైల్వే జోన్ విషయంలో చేతులు ఎత్తేసారు. మూడు బడ్జెట్లు అయినాయి సార్, మూడు బడ్జెట్లు అయినాయి. పోలవరం గురించి 100 కోట్లు ఇస్తారా సార్? 100 కోట్లు పోలవరానికి ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏంటి? ఆ టేకప్ చేసేది కేంద్రం టేకప్ చేసింది. ఆ టేకప్ చేసిన దాన్ని నిభాయిస్తుంది. నేను ఆ నిర్మాణాన్ని 100 కోట్లు సంవత్సరానికి ఇస్తే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి కోట్లు ఇవ్వాలి? ఎప్పటికి పూర్తవుతుంది? 450 కోట్లు ఇచ్చింది. 100 కోట్లు ఏ రకంగా సరిపోతుందని అడుగుతున్నారు. సాగునీటి కోసం 87,000 కోట్లు 87,000 కోట్లు ఉన్నది లక్ష్మణ. మన మన ప్రాణహిత చెవాళ్ళకి ఏమి ఇచ్చినావు? మీరు దానం ధర్మం ఏమి ఇవ్వట్లేదు సార్. 100 కోట్ల చొప్పున 12,000 కోట్లు ఇచ్చి ఉండాలి. ఇప్పుడు ఇచ్చింది 450 కోట్లు మాత్రమే. ఎందుకంటే తెలిపినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. 450 కోట్లు మాత్రం ఇచ్చారు సార్ ఇప్పుడు ఇచ్చిన 100 కోట్ల రూపాయలతో సహా. ఓకే, రెండో విడత 350 కోట్లు అనౌన్స్ చేసిన కూడా ఇవ్వలేదు. మొదట విడత 350 కోట్లు మాత్రమే వచ్చినాయి. ఇప్పటి వరకు మొత్తం ఈ అనౌన్స్ చేసిన దాంతో కలిపి 450 కోట్లు. ఇప్పటికే 3 బడ్జెట్లు పూర్తిగా అయిపోయినాయి. 3 బడ్జెట్లు అయిపోయినప్పుడు 12,000 కోట్లు రావాల్సింటే 450 కోట్లు మాత్రమే పరిమితం చేస్తే అది జాతీయ ప్రాజెక్ట్ గా టేకప్ చేసినామంటే మీరు టేకప్ చేయలేదు. యూపీఏ గవర్నమెంట్ టేకప్ చేసిన ప్రాజెక్ట్ మీరు నిర్వీర్యం చేస్తారు. శ్రద్ధ లేదు, మీకు చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా లేట్ అవుతుందన్న విషయం తెలిసే పాలమూరు ప్రాజెక్ట్ తీసుకొచ్చారు సార్. అన్యాయమైన మాట ఇది. ఎందుకంటే జాతీయ ప్రాజెక్ట్ అంటే ఎంతో బాధ్యతతో కూడిన ప్రాజెక్ట్ మాత్రమే జాతీయ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేస్తారు. వీళ్ళకి యూపీఏ డిక్లేర్ చేసిన ప్రాజెక్ట్ ని పూర్తి చేయడం ఇష్టం లేదో, చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా కక్ష ఉందో తెలియదు. కానీ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలను అయితే అవహేళనకు గురి చేస్తున్నారు. 7 జిల్లాలు ఏవైతే ఉన్నాయి సార్, ఒక్క నిమిషం, ఇవ్వాల్సిన అభివృద్ధి నిధులు కూడా ఇవ్వలేదు. 7 జిల్లాలకి సంవత్సరానికి 500 కోట్లు చొప్పున ఇప్పుడు 3 సంవత్సరాల్లో ఒక్కొక్క జిల్లాకు 1,500 కోట్లు ఇచ్చి ఉండాలి. ఇప్పుడు వరకు మొత్తం ఇచ్చింది 300 కోట్లు మాత్రమే, 350 కోట్లు మాత్రమే. జిల్లాకి 50 కోట్లు చొప్పున రిలీజ్ చేశారు. దాన్ని కూడా ప్రఖ్యాత ప్రముఖమైన మన సీఎం గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం గారు నీరు చెట్టు కార్యక్రమానికి వాడేశారు, జిల్లా డెవలప్మెంట్ కు వాడలేదు. రైట్. ఇప్పుడు మనతో పాటు శ్రీ కపిల్ వైల్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నేత మరియు మాజీ ఎమ్మెల్సీ గారు. నమస్తే అండి. చెప్పండి, బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, తెలుగు రాష్ట్రాలకి జరిగిన అన్యాయాల గురించి అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. పోలవరానికి 100 కోట్లు ఇస్తే ఏ రకంగా సరిపోతుంది అన్నది వారి ప్రశ్న. ఇప్పుడు ఉభయ రాష్ట్రాలకు కూడా తెలుగువాడిగా ఇందులో బడ్జెట్ లో ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదని నేను కూడా భావిస్తాను. అందులో అనుమానం ఫస్ట్, అది క్లారిటీ రండి. తర్వాత పోలవరం అందుకు 100 క్రోర్స్ ఇచ్చారా 200 క్రోర్స్ ఇచ్చారని అక్కడ ఉంచండి. ఎందువల్ల అంటే పోలవరంలో స్టేట్ కాంపోనెంట్ లేదు, 100% సెంట్రల్ ప్రాజెక్ట్ అది. సపోజ్ మీరు కనుక ఈ రోజు 1 ఇయర్లో కంప్లీట్ చేయడానికి ఎక్కడో నిధులు తెచ్చుకుంటే కూడా, మనం ఇల్లు సపోజ్ నేను రుణానికి పోతా, బ్యాంక్ ఏమంటుందంటే నేనేం ఆస్తులు తాకట్టు పెడుతున్నావు చూపిట్టంటది, నా దగ్గర సరిపోయిన పత్రాలు ఉంటే నాకు లోన్ ఇస్తుంది. మీరు స్టేట్ గవర్నమెంట్ కనుక కేటాయింపులు తక్కువ ఉండి ఏ ఏజెన్సీ దగ్గర నుంచి డబ్బు తెచ్చుకున్నా గ్యారంటీ ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దానికి మీరు అసలు 100% స్టేట్ సెంట్రల్ తెచ్చుకోండి, సంతకాలు మేము పెడతా ఉంటారా? మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి, అలానే చేసుకోవాలని అడుగుతున్నారు. ఏమంటున్నానంటే ఈ రోజు మీరు తెలంగాణకి అంతే కదా జాయింట్ వెంచర్ కింద మేము ప్రాజెక్టులు ప్రతిపాదించాం, దానికి అనుగుణంగా అప్పు ఇచ్చినా సరే మేము తీర్చుకోగలం, మేము తీర్చుకోగలం అంటే బ్రిక్స్ రుణాలు మీరు అడుగుతున్నా సరే ఆ ప్రాతిపదికనే చూపిస్తున్నారు. కానీ లోటు బడ్జెట్ లో వారు అన్నట్టుగా లాస్ట్ మినిట్ లో సీఎం పోయి కూడా 12 పథకాలు ఇచ్చి ఎందుకు శాంక్షన్ తెచ్చుకోండి తెలంగాణలో? ఎందుకంటే స్టేట్ కాంపోనెంట్ నేను ఇస్తున్నాడు, దానికి ఇక్కడ ఆమోదం అవకాశం ఉంది. అదే పద్ధతిలో నేను చెప్తున్నా మీకు మళ్ళీసారి, 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అది, ఒక్క రూపాయి కూడా స్టేట్ గవర్నమెంట్ లేదు. మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నా అది, మీరు 12% ఇంటర్ తీసుకున్నా 36% ఇంటర్ తీసుకున్నా ఇట్ బికమ్స్ ఎ లయబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఆ ఒక్క విషయంలో మీరు ఆంధ్రలో చింతందని నా రిక్వెస్ట్. మిగిలిన విషయాలు డెఫినెట్ గెస్, అమరావతి 2,000 కోట్లు అడిగినావు,
వందే ఇచ్చిండు అనుకో, అది అన్యాయం. నేను కాదనట్లేదు. సర్వే అనమాట, అది దాని అర్థం ఏంటంటే సర్వే కూడా అసలు 3 లక్షలు సరిపోతాయి అన్నది ఒక ప్రశ్న. కన్సల్టెంట్ ఫీ, కన్సల్టెంట్ ఫీ అది. ఒక విషయం చెప్తా, నేను సెంట్రల్ గవర్నమెంట్ లో మా మిత్రుడు నేను ప్రైవేట్ సెక్రటరీగా మన ప్రజెంట్ ముఖ్యమంత్రి గారికి ఉన్నా. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ శాంక్షన్ చేయడానికి ఆయన నేను కలిసి మా చెప్పుల తిరిగాం. ఆ రోజుల్లో అది యాక్సెప్ట్ చేస్తే మొదటి అనౌన్స్మెంట్ లో 5 లక్షలు ఇచ్చాడు. దేనికి అంటే వి ఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆ రోజు అది శాంక్షన్ అయ్యి మొదలైంది అనమాట. ఆ తర్వాత దాని ప్రోగ్రెస్ ని బట్టి, దాని స్థలానికి అవసరమైన డబ్బులు బట్టి, యూనో వెంట ఈ రోజు నిన్న మొన్న 100 crores దానికి ఆ ప్రాజెక్ట్ రిలీజ్ చేశారు మొన్న. అంటే అది ఇంకా లేట్ అవుతున్నది, మనం ఆవేదన ఉండొచ్చు, కానీ ఆ పద్ధతులు ఉంటాయి అక్కడ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అట్లాంటి పద్ధతులు స్కీమ్స్ ఉంటాయి. మీరు డిపిఆర్ తయారు చేసి ఇవో మాకు ఈ మంత్ ఎండ్ కల్లా ఒక 1000 crores కావాలంటే, ఇంకొకటి అర్థం చేసుకోండి, మీరు 227 lakh crores ని రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి రోడ్ల కోసం కేటాయించారంటే, యూ మీన్ టు సే దట్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆర్ ఎగ్జెంప్టెడ్? 35,000 crores మీరు అక్కడ గ్రామీణ అభివృద్ధి కోసం ఇచ్చారంటే, యూ మీన్ టు సే బోత్ స్టేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్? మార్కెటింగ్ లో అనుసంధానం కోసం 35,000 crores ఈ రోజు కేటాయించారంటే, ఎంటైర్ మార్కెట్ రైతుకు అందుబాటులో ఇవ్వడానికి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, లెట్ మీ నేను ఏంటంటే, దయచేసి ఎస్ నేను ముందుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చా, ఉభయ రాష్ట్రాలకు తెలుగువాడిగా అన్నది వాస్తవం. నేను కొంత అంటే స్పెసిఫిక్ అలొకేషన్స్ లేవు, కానీ ఇట్ ఈస్ ఎ బడ్జెట్ ప్రెజెంటెడ్ ఫర్ ది సేక్ ఆఫ్ 29 states. కేంద్రం ఎక్కడో ఒక దగ్గర ప్రియారిటీ ఇవ్వలేదు, అందరికి సమానంగా ఇస్తూ అందులో ఎవరు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళకి అంతా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కూడా ఫండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ 1,000 crores పోయి ఖర్చు పెట్టి ఉండొచ్చు, పక్కకు ఆంధ్రప్రదేశ్ 100 పెట్టి ఉండొచ్చు. అది నాన్ లాప్సబుల్ ఫండ్, అది కంట్రోల్ రిలీజ్ చేస్తారు. జనరిక్ ఇష్యూస్ మీద మీరు చెప్తున్నది వాస్తవం, కానీ ప్రత్యేకంగా రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కేంద్రం సహాయం అవసరం లేదు. స్పెసిఫిక్ గా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక ప్రత్యేక పరిస్థితిలో జరిగిన సందర్భం లోపల అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అమరావతి కట్టుకోవడానికి కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, డబ్బులు ఆశిస్తున్న మాట వాస్తవమే. తెలంగాణలో వెనుకబడ్డ ప్రాంతానికి కొంత ఇతోదిక సాయం అందాలని ఆశిస్తున్న మాట వాస్తవం. ఈ రెండు రాష్ట్ర ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్ చాలా హైగా ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ రెండు బడ్జెట్ లో కూడా ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదనే వాస్తవం నేను ఒప్పుకుంటాను. రవిచంద్రారెడ్డి గారు ఒక మాట చెప్పండి, ఏ రకంగా ఈ ఇప్పుడు ఏవైతే కేటాయింపులు జరిగాయో వాటిని ఏ రకంగా ఖర్చు పెడితే కనీసం కొంతవరకు ఈ రాష్ట్రాలకు ఉపయోగపడే అవకాశం లేదు సార్? ప్రకటనలోనే అంత తక్కువ చూపించారు. ముఖ్యంగా మేము కోరుకునేది ఒక్కటే, ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన అవమానం చాలు, ఇంకా అవహేళన పాలు కావద్దు. అధికారంగా అనుభవిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఆయన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బీజేపీని ప్రశ్నించండి, భయపడద్దు, దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మాభిమానాన్ని బీజేపీ ముందు తాకట్టు పెట్టద్దు. మీరు ప్రభుత్వం నుంచి బయటపడతారో, ప్రభుత్వంతో ఇంకొంచెం చేరిక అవుతారో మాకు అనవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హక్కుబద్ధంగా రావాల్సినవన్నీ కావాలి, దానికోసం మీరు ఎలుగెత్తండి. లేదంటే మీ చేత కాకపోతే అఖిల పక్షాన్ని దయచేసి ఢిల్లీకి తీసుకెళ్లి మా భుజాల మీద గన్ను పెట్టి కాల్చండి. అంతేగాని మీరు ఒక్కటే మాట, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ పూర్తిగా హక్కులు ఉన్నాయన్నీ ఉన్న హక్కులను వదిలేసి నిర్వీర్యంగా చూస్తూ మీరు అడుక్కోండి, నిలదీయద్దు, హక్కుల్ని నిలదీయద్దు, అడుక్కోండి అని మంత్రులకు చెప్పు పంపుతున్నాడు. ఇంతకన్నా ఆత్మాభిమానం కుదరదు. వెల్కమ్ బ్యాక్. సుధాకర్ రెడ్డి గారు చెప్పండి, రెండు రాష్ట్రాలకి అన్యాయం జరిగింది అన్నది అందరం ఒప్పుకుంటూ ఉన్న విషయం, సరైన అంటే ప్రతిపాదనలు రాష్ట్రాల నుంచి వెళ్ళలేదా? అంటే ప్రభుత్వంలో భాగం కాబట్టి మేము అడగలేమన్నమాట టీడీపీ, అండ్ ప్రభుత్వంలో చేరే అవకాశం ఉంది కాబట్టి టీఆర్ఎస్ కూడా సరిగ్గా అడగకుండా ఉన్నాయా? అంటే కవిత గారు అంటే స్పెసిఫిక్ అడగాలంటే, కవిత గారు కేంద్ర ప్రభుత్వంలో వెళ్లే అవకాశం ఉందని మనం మాట్లాడుకుంటున్న నేపథ్యంలో అడుగుతున్నాను. ఇవాళ అన్ని ఆరోపణలు చేస్తున్నది తప్ప, గతంలో మా పార్లమెంట్ సభ్యులు నిర్దిష్టమైనటువంటి ఒక ప్రతిపాదన తీసుకుపోయి సంబంధిత మంత్రులకు సమర్పించడం, అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి మీద కొంత ప్రభావం చేయాలనేటువంటి ఒక దృక్పథంతో మా ముఖ్యమంత్రి గారు అయ్యా నిర్దిష్టమైనటువంటి ఒక ప్రతిపాదన తీసుకుపోయి వారికి సమర్పించి, అసలు మీరు ప్రజలకు టచ్ అయ్యేటువంటి రీతిగా మీ పరిపాలన జరుగుతలేదు, కొద్దిగా మీరు ఆలోచించుకోండి అని ప్రత్యేకంగా కూడా వారికి సూచన కూడా ఇచ్చినాం. ఇచ్చినాక కూడా వారి యొక్క బడ్జెట్ ఏదైతున్నదో,
కేవలం వారి దృష్టి అంతా కూడా ఎన్నికలపై ఉన్నది తప్ప, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రసంగం కొనసాగింది తప్ప. నిజంగా ఎన్నికలే దృష్టిలో ఉంటే కనుక ఎస్ ఆ రాష్ట్రాలకి ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇవ్వటాలో ప్రాజెక్టులు ఇవ్వటాలో అది చేసే అవకాశం కనబడదామని. వంశీ గారు కేటాయింపులు అనేటువంటి వేరు, బడ్జెట్ ప్రతిపాదనలు వేరు. ఓకే, బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైద్య రంగానికి బడ్జెట్లో మనం ప్రతిపాదనలు పెట్టినాం, రైట్, కానీ కేటాయింపులు ఎక్కడ చేస్తాం? కేటాయింపులు మాత్రం ఎక్కడ ఎన్నికలు ఉన్నాయో అక్కడ కేటాయింపులు చేస్తా అంటాం. కాబట్టి అందుకొరకే ఎన్నికలు ఎక్కడైతే రాష్ట్రాలు ఉన్నాయో వాటికి ప్రాధాన్యత వచ్చేటట్టుగా ఉన్నది. ఓవరాల్గా మా దిలీప్ ఏమన్నాడంటే, ఓవరాల్గా బడ్జెట్ సమగ్రంగా ఉండేటువంటి మేము కూడా అంటున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినాం, అదేవిధంగా వైద్య రంగానికి కొద్దిగా పెద్దపీట వేసినాం, మహిళలకు రూరల్ మహిళలకు ఇచ్చేటువంటి పెద్దపీట వేసినాం, గ్రామీణ ప్రాంతాల్లో వికాసం కలిగేటట్టుగా కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చిన మాట వాస్తవం. ఇలా ఆ రకం దానికి ఉన్నా కానీ ఇలా తెలుగు రాష్ట్రాలకు వచ్చేటువంటి మీరు అన్నట్టుగా ప్రతిపాదనలు మేము సమర్పించినప్పటికీ కూడా, ఎందుకంటే పునర్విభజన చట్టంలో కొంత చట్టంలో మాకు వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా, అయినప్పటికీ కూడా దాన్ని ఖాతరు చేయకుండా, ఎందుకంటే మా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేవు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇదో విస్మరించడం అనేటువంటి కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. దిలీప్ గారు చెప్పండి, అంటే ఏ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు ఉన్నాయో వారికి మాత్రమే కేటాయింపులు చేస్తారు అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? ఏ రాష్ట్రంలో ఎన్నిక ఉందో ఎంత కేటాయించడం ఇప్పుడు కాదు, అంటే ఇప్పుడు ప్రతిపాదనల వరకు ఇచ్చారు, ఓవరాల్ బడ్జెట్ ఇచ్చారు, కేటాయింపులు మాత్రం ఆ రాష్ట్రాల్లో చేస్తారు. ఇంతకుముందు బడ్జెట్ అన్నది మనం ఎన్ని ఏ పత్రిక తీసుకుని చూడండి, ఇంక్లూడింగ్ కవిత గారి సర్టిఫికెట్, కేటీఆర్ గారి సర్టిఫికెట్ వేరు విషయం. సాదా సీదా కేంద్ర బడ్జెట్ అనే మాట మాట్లాడండి. స్టార్ట్అప్ గురించి ఉంది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ గారు బాగుందన్నమాట వాస్తవం. ఓవరాల్ గా కేసీఆర్ గారి మాట మనం తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కదా. చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఇప్పుడు. చంద్రబాబు తీవ్ర అన్యాయం జరిగింది, అసమృద్ధి అనేది జరిగింది అన్నాడు. నేను కూడా బిగినింగ్ లో అన్నా ఉభయ రాష్ట్రాలకు కూడా మనం స్పెసిఫిక్ గా చెప్పిన మాట నేను అన్నా ఇంత ముందు అన్నా కదా, బిగినింగ్ లో అన్నా. బట్ ఓవరాల్ గా అంటే సరిపోతుందా? ఎందుకు జరుగుతుంది? ప్రస్తుతం ఉంది ఇప్పుడు ఒకటండి నేను చెప్తాను. ఇంతకుముందు మా మిత్రులు గతంలో ఒక స్పీకర్ పదవి తీసుకొని రిమోట్తో కేంద్రాన్ని శాసించగలిగే సమయంలో కూడా వీళ్ళు అధికారం వద్దనుకున్నారు, మంత్రులు లేరప్పుడు ఊళ్ళో ఒక స్పీకరే ఉన్నారు. అదే తమిళనాడులో ఉన్నటువంటి ఎంపీలు మన కేసీఆర్ గారు అక్కడ కేంద్ర కార్మిక శాఖ మంత్రి కంటే ముందు ఆయనకు పోర్ట్ఫోలియో షిప్పింగ్ అని ఇచ్చారు. ఇచ్చిన మూడో నాడు మొత్తం ప్యాకప్ వెళ్ళిపోయారు తమిళనాడు మంత్రులు. ఏడుగురు మంత్రులు ఇస్తే ఎవడు ప్రమాణ స్వీకారం చేయలే. ఏది వాళ్ళకి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ మాకు కావాలి, ఇస్తేనే వస్తామని. ఈయన నాకు తెలంగాణ ముఖ్యం ఈ శాఖ కావాలని ఇచ్చేసాడు. ఇస్తే మొత్తానికి మొత్తం దిగిరి ఆ శాఖ ఇచ్చినాక. అంటే అట్లాంటి పట్టుదలతో యూపీ వాళ్ళు కానీ, బీహార్ వాళ్ళు కానీ, తమిళనాడు వాళ్ళు కానీ ప్రతిసారి కూడా పొట్లాడి తెచ్చుకుంటే మన దగ్గర ఆ యూనిటీ చూపించండి. మన దగ్గర లేదండి యూనిటీ, లేకుండానే చేసుకున్నాం కదా ఇప్పుడు. నేను అదే అంటున్నా, ఆ విధమైన ప్రెషర్ సమ్టైమ్స్ వర్క్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఓవరాల్ గా విజన్తో ఆయన ఒక బడ్జెట్ 2 times ప్రవేశపెట్టాడు. ఇప్పటికి కూడా నేనేం చెప్తున్నా అంటే, మనం పద్దుల వారీగా అలొకేషన్ చూడలేదు. ఫండింగ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఎనీ స్కీమ్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్, అదేమీ ఎక్కడ ఆగదు. అది హెల్త్ మిషన్ కావచ్చు, లేదా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు. మనం గతంలో చూసాం కదండి, ఉభయ రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు బడ్జెట్ కంటే ముందు కూడా గడ్కరీ గారు వచ్చి 47,000 crore తెలంగాణకు ప్రకటించిపోయాడు. అదే గడ్కరీ ఆంధ్రప్రదేశ్కు పోయి సమానమైనటువంటి నిధులు కేటాయించి వచ్చాడు. అర్బన్ మినిస్ట్రీ 193,000 హౌసెస్ గ్రాంట్ చేసి వచ్చాడు అక్కడ. ఇక్కడ తెలంగాణ వాళ్ళు అదేంటి మాకు 10,000 ఇచ్చారు. హౌసింగ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా మీకు ఆ రోడ్డు ఎట్లా ప్రోగ్రెస్ అయితే అట్లా రిలీజ్ కాబోతున్నాను అడగండి. అది ఉంటది, అది లేకుండా కేంద్ర మంత్రి అట్లా మాట్లాడు అంటే మీరు 47,000 crore ఒక్క సంవత్సరంలోనే ఖర్చు కాకపోవచ్చు. ఓ 10 ఉంటే ఉండొచ్చు. ఆ ప్రొవిజన్ లేకుండా సెంట్రల్ మినిస్టర్ హామీ ఇవ్వలేదు. కానీ వాదన వినిపిస్తుంది, బీజేపీలు నెక్స్ట్ ఎలక్షన్ లోకి కలిసి పోటీ చేయకపోవచ్చు. సో నెక్స్ట్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ కలిసి పోటీ చేయకపోవచ్చు. ఆ సమయంలో ఆ ముందు బడ్జెట్ ఏదైతే ఉంటుందో అప్పుడు మాత్రమే ఎలకేషన్ చేసే అవకాశం కనిపిస్తుంది. మేము అధికారంలోకి వస్తే మేము దీన్ని ముందుకు తీసుకెళ్తామన్న ఒక వాదన వినిపిస్తుంది, అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఎట్లా అండి, అది అంత కరెక్ట్ కాదు. అంత కరెక్ట్ కాదంటే కొంత కరెక్ట్. దిలీప్ గారు కొంత మాత్రం కరెక్ట్ వంశీ, నువ్వు అన్న మాట నేను కూడా ఎక్కి బిగిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి ఎన్నికలు వచ్చే సంవత్సరం ఉన్నారు కరెక్ట్. తప్పకుండా దిలీప్ గారు ఆ ప్రతిపాదన తీసుకొస్తారు. చూడు, మేము వచ్చేసారి
ఇగో ఇంత నిధులు తీసుకొచ్చాం బీజేపీ వచ్చినట్టయితేనే మొత్తం రాష్ట్రం అంతా కూడా మొత్తం సస్యశ్యామలం అయ్యేటువంటి రీతిగా ఆ విధంగా ప్రతిపాదన పెట్టేటువంటి కనబడుతుంది. ఇలా 25,000 కోట్లు ఇలా మనం ఏ పథకం తీసుకున్నా కానీ కేంద్రం యొక్క సహాయ సహకారం లేకుండా ఏ పథకం కూడా కాదు. ఇలా కేవలం కేంద్రం నుంచి వచ్చేటువంటి యొక్క నిధులనే 25,000 కోట్లు వస్తున్నాయి. 25,000 కోట్లు కూడా తీరా రిలీజ్ అయ్యే వారికి ఎంత వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఆ 25,000 కోట్లలో కూడా స్పష్టంగా మన జాతీయ రహదారులకు కానీ అదేవిధంగా ఇలా స్టార్టప్ సంబంధించినటువంటి మౌలిక పరిశ్రమ పెట్టడానికి ఏ రకంగా ఎంత ఎంత నిధులు వస్తాయి, ఇలా మీరు జలవనరులు పెంపొందించిన అదే ముద్రా బ్యాంకు ద్వారా ఎవరు ఎంత ప్రయోజనం పొందుతారో మన బ్యాంకు తెలుసు. మీ బ్యాంకర్లను ఎవరు ప్రయోజనం పొందుతారు, ఎవరు సాధారణమైన జనం పెట్టింది కదా. ఇంతవరకు నేనైతే చెప్తున్నా ఇంత 2 సంవత్సరాలు అవుతుంది బ్యాంక్ చేసి, ఇంతవరకు ఒక సాధారణమైన వ్యక్తి బ్యాంక్ లోన్ తీసుకున్న చూపించాలి లేనే లేకుండా పోతుంది. ముద్రా బ్యాంకు పెట్టిన తర్వాత వాళ్ళు ఇన్ని డిపాజిట్లు చేసి ఓ ఇంతమందికి రుణాలు ఇచ్చినట్టు చెప్పుకోవడం ఛాలెంజ్ చేస్తాను నేను దీనికి. కనీసం వ్యవసాయ రుణాల మీద తీసుకున్నటువంటి దానికే కత్తి అతి కత్తి లేకున్నటువంటి బ్యాంకర్ల వ్యవస్థ ప్రభుత్వాలు మీరు కదా మాటిచ్చింది కాదు వంశీ గారు, మేము డబ్బు ఇచ్చినా గానీ వ్యవసాయదారు అందినటువంటి ఒక ఉదంతం లేదంటే మేము ఇచ్చి ఎందుకు ఇచ్చినాం అనేటువంటి వ్యవసాయ రంగాన్ని పక్కన పెడితే ఏదైతే అంటే కార్పొరేట్ ట్యాక్స్ ఉన్నాయో 30.9% నుంచి 29%కి తీసుకుని రావటం, ఇలాంటి వ్యవహారాలు ప్రతాప్ రెడ్డి గారు చెప్పండి మనం వాటిని స్వాగతించాల్సిన అవసరం లేదా? అంటే 5 సంవత్సరాల్లో 30% నుంచి 25% కార్పొరేట్ ట్యాక్స్ తీసుకొస్తామంటున్నారు. ఒకవైపు రైతుల సంక్షేమానికి పాటుపడుతూనే కార్పొరేట్లను కూడా కొంతవరకు పాసిఫై చేసేటట్టుగా మనకు కనబడటం లేదా? అంటే ఇప్పుడు అన్ని రంగాల అభివృద్ధి జరిగినప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ఒకటే ఒక అగ్రికల్చర్ డెవలప్మెంట్ కావాలి, తద్వారా ఇండస్ట్రీలు కావద్దు అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే దాదాపు అన్ఎంప్లాయ్మెంట్ కూడా వెళ్ళిపోవాలంటే అంటే ఎంప్లాయ్మెంట్ రావాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఇండస్ట్రీలు రావాల్సిన అవసరం ఉంటుంది, సాఫ్ట్వేర్ కూడా ఇంప్రూవ్మెంట్ కావాల్సిన అవసరం ఉంటుంది. అదే అగ్రికల్చర్ కూడా డెవలప్మెంట్ అయినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో కూడా బాగుపడతాయి. మరి ఇవాళ తీసుకున్నట్టయితే ఇవాళ ఇవ్వాలనున్న బడ్జెట్లో 2 రాష్ట్రాల్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున నష్టపోయింది. అంటే గట్టిగా ప్రశ్నించలేరు అన్న ఉద్దేశంతో మోడీ గారు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ కేంద్ర ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ వారు ఇంకా చేరలేదన్న మాట పక్కన ఆల్రెడీ ప్రభుత్వం ఆశతో ఉన్నారు, వీళ్ళు మీరు ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారు, మీరు ఎవరి మీద కంప్లైంట్ సంగతి మాట్లాడుతున్నాం. ఇక్కడ కంప్లైంట్ చేయట్లేదండి. గతంలో బైపర్కేషన్ జరిగినప్పుడు బిల్లులో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతా ఉన్నాం. ఆ రోజు ఇంప్లిమెంట్ చేయకుండా ఇవాళ అమరావతికి డబ్బులు ఇవ్వాలి, పోలవరానికి డబ్బులు ఇవ్వాలి, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి డబ్బులు ఇవ్వాలి, అవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ప్రభుత్వం అంటే గతంలో బిల్లులు ఎవరు అడగాల్సిన పని లేదు, అది ఇచ్చేయాల్సిందే. అక్కడ ఆపడానికి నిన్న తెలుగుదేశం పార్టీ కూడా విజయవాడలో పోటీ బిరే సమావేశం పెట్టేసి అసహనం వ్యక్తం చేశారు. అంటే 2 బడ్జెట్లు అయిపోయినాయి, 3వ బడ్జెట్ బడ్జెట్ అయిపోయిన తర్వాత అసహనాలు వ్యక్తం చేసి ఏం సాధిస్తారండి? ఇప్పుడు మరి మేము అడగదండి తెలుగుదేశం పార్టీ ప్రజలకేదో మేము కూడా అసంతృప్తితో ఉన్నాం మాట వారికి చెప్పడం తప్ప అది ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు అక్కడ వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్ సుజనా చౌదరి గారు ఉన్నారు, అక్కడ నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, సుజనా చౌదరి గారు సంతృప్తితో ఉన్నారని మన పేపర్ లో వార్తలు చూస్తున్నారు. అంటే వీళ్ళందరూ సుజనా చౌదరి గారు సంతృప్తితో ఉన్నారట, ఏ రకంగా సంతృప్తితో ఉంటారండి? వంశీ గారు మీరు అక్కడ పేపర్ లో చదివినట్టుగా ఏదేమైనప్పటికీ ఇవాళ సాటిస్ఫాక్షన్ అయితే లేదండి. నిన్న పుస్తలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి బాగా అన్యాయం జరిగింది. ఇక్కడ మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి గారు బాగా ఓవరాల్ గా బాగుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. నేను మాత్రం తెలంగాణ విధానాలు ఏంటి అంటే స్టార్టప్ల గురించి వారి మంత్రిత్వ శాఖ గురించి వారు మాట్లాడింది సంతృప్తికరంగా. దిలీప్ గారు ఒక మాట చెప్పండి. ఒకటి వంశీ గారు మీరు అన్నట్టుగా ఇటు కార్పొరేట్ రంగాన్ని తృప్తిపరచడానికి కొంత ఊరట కల్పించడం చేశారు. ఇటు గ్రామీణ ప్రాంతాల్లో జనానికి ఊరట కలిగేటట్టుగా వ్యవసాయ రంగానికి కొంత ఊరట కలిగించారు. మధ్యతరగతికి మాత్రం
మన వేతన జీవులను మాత్రం పూర్తిగా విస్మరించినట్టుగా కనబడుతుంది. అంటే ఎందుకంటే ఎక్కడ కూడా ఇవాళ మేమందరం కూడా పన్ను రేట్ ఏదైతున్నదో, ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఏదైతున్నదో దాన్ని పెంచుతారనేటువంటి యొక్క మాట అందరం కూడా వేతన జీవులం అందరం కూడా ఆశించడం. ఓకే, కానీ ఎక్కడ కూడా 5 లక్షల లోపు ఉండేటువంటి, ఇవాళ పిఆర్సీ అమలు చేస్తే వాళ్ళ 5 లక్షల లోపు ఉండేటువంటి యొక్క వేతన జీవులు ఉంటారండి. కాబట్టి ఆ రకంగా ఇచ్చేటువంటి దాంట్లో మాత్రం మధ్యతరగతి వర్గం అంతా కూడా ఇలా అసంతృప్తితో ఉన్నమాట వాస్తవము. కాబట్టి మీ బడ్జెట్ వల్ల ఏ జనానికి కూడా ఉపయుక్తంగా ఉండేటువంటి అవకాశం లేదు. టాక్స్‌పేయర్ శాతం 5.5% నుంచి 20% పెంచుతున్న ప్రభుత్వం అది ఆ మాట తీసుకుంటూ ఏ రకంగా ఈ స్లాబులు మళ్ళీ తగ్గిస్తున్నారు రెడ్డి గారు? అందుకొరకే 20% పెంచుతాం అంటేనే అర్థమైపోయింది ఒక మాట చెప్పండి. ఇప్పుడు అలాట్మెంట్స్ కాక నిజంగా వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చే బడ్జెట్ లోపు ఈ ప్రాజెక్టులకు కానీ ప్రత్యేక హోదాలకు కానీ ప్రత్యేక ప్యాకేజీలకు కానీ నిధులు అసలు ఎక్కడి నుంచైనా తీసుకుని ఇచ్చి రాష్ట్రాలకు ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? చూడదండి, నేను అనేది ఏంటంటే అందుకనే సబ్ హెడ్స్ మీరు చూడకుండా చెప్పలేరు. ఏ ఆన్గోయింగ్ ఇప్పుడు 2,87,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడుతున్నామంటే ఇట్ కుడ్ బి అమరావతి ఆల్సో, ఇట్ కుడ్ బి ఆదిలాబాద్ ఆల్సో. ఎప్పుడు మీరు మీ డిపిఆర్ తయారు చేసి సకాలంలో వాళ్ళకి ఇచ్చి మాకు ఇంత కావాలంటే ఇవ్వకపోతే మీరు బాధపడాలి. భారం అంతా రాష్ట్రాల మీదే ఉందంటే డెఫినెట్లీ అడగాలి కదా, ఈ డిపిఆర్ ఇవ్వాలి కదా. మనం అనలేదు తెలంగాణ సీఎం ను కరువు గురించి మాట్లాడుతున్నాడు, అడగ కూడా అడగలేదు, అడిగితే కదా వచ్చింది అని రిపోర్ట్ ఇచ్చిన వెంటనే వాళ్ళు శాంక్షన్ చేసింది. నేనేమంటున్నాను, కేంద్ర ప్రయోజిత పథకాలకు ఏదైతున్నదో తెలంగాణకు వచ్చేటువంటి ఒక వాట 5,900 కోట్లు. ఓకే, ఎన్ని పథకాలకు ఎన్ని పైసలు ఇస్తావే గను, ఇన్ని పథకాలు ఇప్పుడు ఇన్ని పథకాలు ప్రకటిస్తేవి అన్ని పథకాలకు తెలంగాణ రాష్ట్రం వచ్చే జనానికి 5,000 కోట్లతో ఎవరు ఇప్పుడు ఏమన్నారు? సుధాకర్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి, ఓటుకు నోటు లేదా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల వల్ల మాత్రమే ఇద్దరు సీఎంలు మాట్లాడలేకపోతున్నారా గట్టిగా? ఎట్లా వాస్తవం మీరు చూడండి, మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రధానమంత్రి గారిని కేంద్రంతో అసలు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకు వాళ్ళకు ఉన్నది కానీ మాకెందుకు మేము కరెక్ట్ నిలదీస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ముఖ్యమంత్రి జితేందర్ రెడ్డి గారు ఈ రోజు అక్కడ పార్లమెంట్ లో ఉన్నారు, వారు ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ నిలదీశారు చెప్పండి? తెలంగాణకు మాత్రం నిరాశ కలిగించేటువంటి జితేందర్ రెడ్డి గారు మాట్లాడింది ఒకే ఒక సందర్భంలో, స్మృతి ఇరానీ గారు మన కేసీఆర్ కి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేదు అన్నప్పుడు వారు మాట్లాడారు. అది కూడా ఏం మాట్లాడారు, బండారు దత్తాత్రేయ గారిని వెంటనే లోపలేస్తే పరిస్థితి సద్దుమనవుతుందని చెప్పారు. అది వారు మాట్లాడింది అనవసరం, వారు అన్నట్టుగా ఒక కేంద్ర మంత్రిని ఏ రకంగా జైల్లో పెడతారు ఒక పరిస్థితి సద్దుమనగడానికి. నిన్న బడ్జెట్ మీద మాట్లాడుతున్నాం, నిన్న బడ్జెట్ మీద జితేందర్ రెడ్డి గారు మాట్లాడింది అదే తప్ప ఈ వ్యవహారాలు మాట్లాడలేదు. నిన్న జితేందర్ రెడ్డి గారు రైతులకు పెద్దపీట వేసిండ్రు అనేటువంటి మాట మాట్లాడింది. కాబట్టి రైతు వరకు మాత్రం ఓవరాల్ గా ఉండేటువంటి మాట మాట్లాడింది. మా రాష్ట్రానికి వచ్చే వరకు మాత్రం ఎయిమ్స్ రాలేదు, అదే విధంగా ప్రాణిత చర్యలకు సంబంధించిన జాతీయ ప్రాజెక్ట్ కాలేదు. ఇవాళ మేము అనుకున్నటువంటి యొక్క ప్రాజెక్టులు ఏవైతున్నాయో దానికి సంబంధించినటువంటి యొక్క ఊసే లేకుంటున్నది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రస్తావించినటువంటి ఒక మాట. ఇవాళ కవిత అని అంటారు, కవిత ఎందుకు మహిళలకు పెద్దపీట వేసిండ్రు, వ్యవసాయానికి వ్యవసాయ రంగానికి కొంత నిధులు ఇచ్చిండ్రు, గారు ఎందుకు మాట్లాడిండ్రు, ఇవాళ స్టార్టప్ కు సంబంధించినటువంటి యొక్క నిధుల కేటాయింపు ఉన్నది కాబట్టి దానికి అనుగుణంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. కాబట్టి ఏ రంగానికి సంబంధించినటువంటి యొక్క మంత్రులనో ఆ రంగానికి సంబంధించినటువంటి మంత్రులు వారి శాఖకు సంబంధించినటువంటి యొక్క బడ్జెట్ కేటాయింపు చూసే వరకు ప్రశంసించవలసి వస్తుంది. మేము మొండిగా ఇది పూర్తిగా తేండాలని ఇది పనికిరాదు అనేటువంటి మాట మాట్లాడడం. ఇప్పుడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల కార్యాచరణ ఏ రకంగా ఉంటే కరెక్ట్ అంటారు చెప్పండి? రెండు రాష్ట్రాలు ఏ రకంగా కార్యాచరణ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వమే దిగి వచ్చి బైపర్కేషన్లో ఏదైతే ఆ రోజు బిల్లులో పెట్టిందో వాటిని కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెండు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు, అంటే రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు గతంలో ఎన్నో రకాలుగా బాధపడ్డటువంటి సందర్భాలు, డెవలప్మెంట్ లేని సందర్భాలు, కనీసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి జరిగితే రూరల్ డెవలప్మెంట్ వస్తుంది అన్నటువంటి విధానంతో ప్రజలు ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పేసి, డెవలప్మెంట్ వస్తుందని చెప్పేసి, ఇరిగేషన్ వస్తుందని తెలంగాణ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో
బైపర్కేషన్ జరిగిపోయింది, బాగా నష్టపోయినాము, విపరీతంగా నష్టపోయినాము. మళ్ళీ గతంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, ఇవాళ కనీసం ఎన్డీఏ గవర్నమెంట్ మేము భాగస్వామ్యం అయి ఉన్నాము కాబట్టి మా కూడా డెవలప్మెంట్ జరుగుతున్నాం. ఎక్స్పెక్టేషన్ లో దిలీప్ గారు కేంద్రం నుంచి కనీసం ఈసారి నిధులు ఏమైనా వస్తాయన్న ఒక కంటితుడి మాట ఒకటి మాట్లాడండి. నేను అనేది చెప్పేది మొదలించదే మీకు, ఆయన 29 రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టాడు. అందులో కేటాయింపులు అన్ని కూడా వాళ్ళే అప్రిషియేట్ చేశారు. 9 రంగాలుగా విభజించి ప్రతి రంగానికి కూడా సాధ్యం. ఆయన చెప్పిన స్కిల్ ఇండియా వైపు, డిజిటల్ ఇండియా వైపు అనేటి వైపు బాటలు వేయడానికి ఫండ్ కేటాయిస్తే మీ డిపిఆర్ ఇచ్చి మీకు కావాల్సిన డబ్బులు తెచ్చుకుంటూ కుమార్ గారు, ప్రతాప్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. జై జవాన్ జై కిసాన్ ఈ నినాదాన్ని మళ్ళీ ఆచరణలోకి పెట్టేదిగా ఉంది బడ్జెట్. రైతులకు లాభం చేకూర్చేదిగా ఉంది. రోడ్లు అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు జరగడం చాలా మంచి విషయం అంటున్నారు పాత్ర సుధాకర్ రెడ్డి గారు. అలానే గ్రామీణ ప్రాంతాలకు ఖచ్చితంగా ఊతమిచ్చే బడ్జెట్ ఇది. కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం ఇచ్చినా సరే బైఫర్కేషన్ చేసి సరిగ్గా ప్రతిపాదనలు పంపించలేదు, విభజన చట్టం సరిగ్గా లేదు అంటున్నారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు. అలానే చేసేది ఒకటి చెప్పేది ఒకటి అన్న చందంగా ఉంది బడ్జెట్. ఇది ఖచ్చితంగా నష్ట నివారణ చర్యలే చేపడుతుంది, రైతు వ్యతిరేక ముద్రను తొలగించుకోవడానికి బడ్జెట్ ఉందని రవిచంద్రారెడ్డి గారు అంటున్నారు. అయితే ఉభయ రాష్ట్రాలకు న్యాయం జరగలేదన్న మాట కొంతవరకు వాస్తవం. అయితే పోలవరానికి రాష్ట్రం నిధులు తెచ్చుకుంటే మేము కేంద్రం నుంచి మద్దతు ఇస్తాం అంటున్నారు కపిల్ వై దిలీప్ కుమార్ గారు. ఏదైనా బడ్జెట్ పై భిన్నాభిప్రాయాలు ఖచ్చితంగా వ్యక్తమవుతున్నాయి. అలానే తెలుగు రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఏదేమైనా ప్రకటించిన పథకాలను నిధులను సరైన రీతిలో ఉపయోగించి సాధ్యమైనంత వరకు అవినీతిని తగ్గించి చిత్తశుద్ధితో దేశ ప్రగతి వైపు అడుగులు వేయాలని కోరుకుంటోంది భారత్ టుడే. రేపటి న్యూస్ ట్రాక్ లో మళ్ళీ కలుద్దాం. జయ భారత్.